హలో హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలది ఫేమస్ కోట ఇది. ఈ కిల్లా దేవరకొండ ఫోర్ట్ అంటారు. ఇది దేవరకొండ కోట. ఇది ఈ దేవరకొండ కోట తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి దగ్గరలో ఉంది. అలాగే హైదరాబాద్ నుండి చాలా బస్సులు ఉన్నాయి దేవరకొండకు. ఈ దేవరకొండ నల్గొండ డిస్టిక్లోకి ఉంది. ఈ దేవరకొండ ఫోర్టు పట్టణానికి దగ్గరలో ఈ కోట మూడు కొండలపై చుట్టబడిన ఒక కొండపై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోట 14వ శతాబ్దంలో రేచర్ల వెల్మరాజులు నిర్మించారు ఈ కోటను. ఇక్కడ అనేక నీటి బావులు, చాలా పెద్ద పెద్ద కొలను కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్నీ చూద్దాం మనం. చాలా ఫేమస్ కోట ఫ్రెండ్స్. ఈ కోట చాలా పెద్దది, దగ్గర 500 ఎకరాల ఉంది ఫ్రెండ్స్. ఈ కోట మనం అంతా కవర్ ఇక్కడ కొండపై నుండి ఎక్కి మనం ఎంత కవర్ చేసాము. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దగ్గర 7 కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. 3 కొండలు కానీ తప్పు కానీ 7 కొండలు నేను కౌంట్ చేశాను. అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరిదాకా చూస్తేనే ఈ స్టోరీ చాలా పెద్ద స్టోరీ ఫ్రెండ్స్. ఇది ఆ కాలంలో వెలమరాజులు పరిపాలించిన కోట. ఇది నాటి విలమ ప్రభువుల ధైర్యానికి, సాహసానికి మరో పేరుగా గాంభీర పదనంతో ఇప్పటికీ సాక్ష్యం ఇస్తుంది ఈ దేవరకొండ దుర్గం. ఈ దేవరకొండ కోట హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారి నున్న మల్లేపల్లి చౌరస్తా సమీపంలో హైదరాబాద్ నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది రాచకోట. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఈ చేపలు కూడా ఉన్నాయి. ఈ దేవరకొండ కోటను, కిల్లాను విలమరాజులు, హిందువుల రాజులు ఈ కోటను పరిపాలించారు. అందుకే ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ కోటలో శివాలయం ఉంది, రామాలయం ఉంది, నరసింహస్వామి ఉన్నాడు. అలాగే చాలా రకాల దేవతలు కూడా ఈ కోటలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఇలా మనకు చాలా దర్శనం ఇస్తారు మనకు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఈ చేపలు ఏమిటంటే కనుక హిందువులు పరిపాలించిన కోట అని అర్థం. అది ఫ్రెండ్స్, ఇది సాగర్ ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర నుండి బస్సులు, చాలా బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్. దేవరకొండ నల్గొండ అట రాకుండా సాగర్ రింగ్ రోడ్ దగ్గర దేవరకొండ బస్సులు ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బస్సు ఎక్కేసి మనము ఇక్కడ ఈ దేవరకొండ బస్ స్టాప్ దగ్గర నుండి ఈ గాంధీ బొమ్మ, గాంధీ రోడ్ అంటారు, గాంధీ రోడ్డు నుండి బస్ స్టాండ్ నుండి స్ట్రైట్గా ఒకే రోడ్డే కిల్లాకు ఒకే రోడ్లో వస్తే కనుక ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కిల్లా మెయిన్ ఎంట్రన్స్ చాలా గంభీరంగా ఉంది. పూర్ణ కుంభాలు, ఈ పైన గుర్రాలు, చక్రాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా చరిత్ర కూడా ఉంది ఈ ఆలయం, ఈ కోట గురించి మనం మొత్తం తెలుసుకున్నాము స్టోరీ. 14వ శతాబ్దంలో మొదటి భాగంలో, ఇప్పటికీ సుమారుగా 700 సంవత్సరాలకు ముందు రేచర్ల వంశంలో 4వ తరానికి చెందిన ఇరదాచా నాయుడు, యాచమ్మ నాయుడు దేవరకొండలోని 7 కొండల ఆధారముగా చేసుకొని ఈ కోట నిర్మాణం ప్రారంభించగా 5వ తరానికి చెందిన మొదటి సింగమనాయుడు దీన్ని, ఈ కోటను పూర్తి చేశాడు. అది ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా దీనిలో మార్పులు, చేర్పులు ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నాము. దుర్గాల్లో ఈ కోటలో స్థల కోటలో గిరిదుర్గము, వనదుర్గము, జలదుర్గము అనే 4 రకాల దుర్గాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యంగా గిరి దుర్గాలు ఎక్కువగా ఉంటాయి. అందులో దేవరకొండ దుర్గము ఒకటి. గిరిదుర్గాల స్థల దుర్గాల మాదిరిగా ఆగర్త అంటే కోట చుట్టూ లోతైన కందకం, త్రవి నీళ్లతో నింపి అవసరం ఉండదు ఫ్రెండ్స్. అన్ని కొలనులు ఆ కాలంలో పెద్ద పెద్ద కొలనులు లోపల చాలా చూడవచ్చు. మన కోటలో మెట్లెక్కి పెయ్యికెళ్ళాలి ఫ్రెండ్స్. దగ్గర 1000 మెట్లు ఉంటాయి. దగ్గర 700 దాకా ఉంటాయి ఫ్రెండ్స్. పెయ్యి చాలా పైకి వెళ్ళాలి. అయితే మేము చాలా ఎండ పొద్దున వచ్చాము. మేము ఈ కోట చూసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 గుర్రాలు ఉన్నాయి చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి సీక్రెట్ చాలా ఉన్నాయి గోడలకు. మేము ఒక గుడికి వదులుకోకుండా వీడియో తీసాము, మీరైతే చివరిదాకా చూడండి. అయితే ఈ కోట చుట్టూ దుర్గాల మాదిరిగానే ఈ కోటలో చాలా కందకాలు అనేవి, పెద్ద పెద్ద కందకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఊరు బయట. ఈ కోట చుట్టూ చాలా పెద్ద కోట ఇది. అంతేకాకుండా ఒకదాని వెనుక మరొకటి
ఇలా అవసరమనుకున్నవన్నీ ప్రాకారాన్ని నిర్మించారు. అది ఫ్రెండ్స్ ఈ ఏడు మొత్తం 7 కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. చుట్టి ఉన్న ఈ దుర్గం మొదటి శిలా ప్రాకారము సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కిల్లా. ఈ ప్రాకారాన్ని అవసరాన్ని బట్టి నిర్మించారు. ఇదే కాకుండా ఇంకా 2 శిలా ప్రాకారాలు కూడా ఉన్నాయి. అది ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే మీరు అన్నీ చాలా గమనించవచ్చు. ఈ కోటలో కోటను నిర్మించే ముందు కొన్ని విషయాలను పరిశీలించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఆ స్థలంలో నీటి సౌకర్యం ఉండాలి, నిర్మాణానికి కావలసిన శిలలు మొదలగునవి దగ్గరలో అందుబాటులో ఇలా చాలా ఉన్నాయి. రాజ పరివారం సైనికులు మొదలగు వారు నివసించేందుకు విశాలమైన స్థలం ఉండాలి. ఆయా కాల పరిస్థితులు గుణంగా అది స్ట్రాటజిక్ పొజిషన్లో ఉండాలి. అది ఫ్రెండ్స్ అట్లాగనే దేవరకొండ ఈ కిల్లా దుర్గానికి ఇవన్నీ అతి చక్కగా అమరినాయి. దుర్గా నిర్మాణానికి నిర్మాణ స్థలంలో దొరికే గ్రానైట్ రాయిని కూడా వాడారు. పెద్ద పెద్ద రాళ్ళు కొండ మీద కొండను ఆనుకొని తగినవన్నీ నీటి వసతులు కూడా చాలా ఉన్నాయి. సుమారుగా 2 చదరపు కిలోమీటర్ల స్థలంలో ఈ దుర్గం నిర్మించారు. కొండపై చాలా వరకు ఆవాసయోగ్యమైన సమతల ప్రదేశమున్న అందుబాటులో ఉన్న స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే రాజు పరివారం ముఖ్యమైన అధికారులు వారి కుటుంబాలు కోట రక్షణకు అవసరమైన సైనికులు తప్ప ఓరుగల్లు కోటల సామ్రాజ్య పౌరులు ఇందులో ఉండేవారు అని కాదనిపిస్తుంది. భూమట్టానికి సుమారుగా 500 అడుగుల ఎత్తులో దీని శిఖర ప్రవేశాలు ఉన్నాయి. ఈ ఎత్తు నుంచి కోట చుట్టూ సుమారుగా 10 కిలోమీటర్ల వరకు శత్రువులను రాకపోకలను ఈ కోటపై నుండి గమనించవచ్చు. మనం కూడా కనుక చూశారు కదా ఇందాక స్టార్టింగ్లో దేవరకొండ మొత్తం కనపడుతుంది కోట ఎక్కుతినక. అందుకే అది దుర్భేద్యమైన దేవరకొండ అయింది. అందుకే రాచకొండ దేవరకొండ దుర్గాలు కేంద్రంగా వెలమరాజులు సుమారు 150 సంవత్సరాలు మొత్తం తెలంగాణ పాలించగలిగారు. చిన్న పెద్ద కలిసి 360 బురుజులు, 9 మహాద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, అనేక కోనేరులు, 5 చిన్న కొలనులు మరియు 13 ధాన్యగారాలు ఉండేవి. అయితే కొన్ని మొత్తం శిలా కొంచెం పాడైన ఫ్రెండ్స్ వర్షాలు పడి ఉన్నప్పటికీ చాలా పెద్ద కోటనే ఫ్రెండ్స్ ఇది. ఇది క్రీసే వెల్లాల సదాశివ శాస్త్రి గారు రాసిన వెలుగోటి వారి వంశ చరిత్రను తెలుపుతుందంట. అయితే వీటిలో చాలా భాగము శిథిలమైపోయి పాడుబడిపోయి ఇప్పుడు గుర్తుపట్టడం కొద్దిగా కష్టంగా ఉంది. కొన్ని బావులు అయితే బాగానే ఉన్నాయి, కనబడ్డాయి మాకు. కోట మొదటి ప్రాకారానికి 2 సింహధారాలు ఉన్నాయి. అవే కాకుండా ఈ కోటలో మనం అన్నీ చూసుకుంటూ పోతే చాలా చిత్రాలుగా మనకు ఇక్కడ గోడ మీద పెద్ద పెద్ద గుండ్లకు చిత్రీకరించబడ్డాయి ఫ్రెండ్స్. అవి ఏమిటో మనకు అర్థం తెలియదు కానీ చూడకో రాజు నిలబడినట్టుగా ఇలాంటివన్నీ మనం చాలా గమనించాలనిపిస్తుంది. చాలా దగ్గర డీప్ చూడాలా. అయితే ఎండ మాత్రం దంచి కొడుతుంది ఫ్రెండ్స్. మిట్ట మధ్యాహ్నం వచ్చి చేరుకున్నాము. అయితే ఈ కోటలో వీటిలో మొదటిది దాటి రెండవది చేరుకోవాలంటే 2 మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పైకి ఇంకా ఇలా ఇంకో కొద్దిగా ఉంది. 2 మలుపులు తిరగాలి. అంటే శత్రువులు ఒకవేళ మొదటి సింహద్వారాన్ని దాటినా రెండవ దాన్ని చేరుకోలోపే ఈ మలుపులో మోహరించి 100లాది సైనికులు దాటుకొని వెళ్ళాలి. ఈ కోటకు వెళ్ళాలంటే అంత పెద్ద ఉంది పైన. అలా వెళ్ళగలడం దాదాపు అసంభవమే. అదేగాక శత్రువులు పెద్ద సంఖ్యలో ఏ కోటలో ప్రవేశించాలంటే ఆ సింహద్వారాలను పగలగొట్టి ప్రవేశించడం చాలా వరకు సాధ్యం కాదు. ఆ కోటగూడలను కూలదోసి ప్రవేశించడం, ఈ కోటగూడలపైకి ఎగబాగి లోనికి దిగి సింహద్వారాలను తెరిచి తమ వారికి ప్రవేశించడం కల్పించడమే చేయవలసి ఉంటుంది. ఏదేని కోటను వచ్చినప్పుడు ఈ 3 విధానాలను పాటించేవారు. గిరిదుర్గాల విషయంలో అతడి నిర్మించబడిన దృఢమైన శిలా ప్రాకారాలను ఛేదించడం అతి కష్టం కాబట్టి ముఖ్యంగా సింహధారాలను పగొట్టడానికి ప్రయత్నించేవారు. ఈ ప్రయత్నంలో పొడవాటి బరువైన దుంగల్ని సైనికులు సమిష్టిగా తమ భుజాలపై మోస్తూ ఊపు కొరకు ముందుకు వెనుకకు ఊపుతూ సింహధారాన్ని తలుపులు ఆ ముద్దులతో బాదుతూ వాటిని పగలగొట్టడానికి ప్రయత్నించేవారు. ఈ పనికై వీలును బట్టి ఏనుగుల్ని కూడా ఉపయోగించేవారు.
అయితే ఈ విధంగా చేయడానికి సింహద్వారం ముందు కనీసం 50 అడుగులు గల నిడివి అవసరమవుతుంది. కానీ రెండు సింహద్వారాలు సామీప్యంలో ఉండి జెడ్డాకారంలో మలుపు ఉండడం వలన ఈ విధంగా మొదటి సింహద్వారాన్ని ఆక్రమించగలిగిన రెండవ సింహద్వారాన్ని ముందు నిడివి చాలదు. కాబట్టి ఈ ద్వార తలుపులను ఈ విధంగా పగలగొట్టలేరు. జెడ్డాకారంలో ఇటువంటి నిర్మాణ సాధారణంగా వేరే దుర్గాల్లో కనబడదనే విషయం కోట నిర్మాణంలో ఈ ప్రభులోకున్న విశిష్టత పరిజ్ఞానం తెలియజేస్తుంది. ఈ కోట చూస్తే మొదటి ప్రాకారానికి రెండవ ప్రాకారానికి మధ్య కోట చుట్టూ 100 ఎకరాల వ్యవసాయం క్షేత్రం కూడా ఉంది. ఆనాడు పంటలు పండించడానికి నీటి సౌకర్యం ఉండేది. పండిన పంటను నిల్వ చేసేందుకు ధాన్యాగారాలు ఉండేవి. శిలా నిర్మితమైన సైనిక వాసాలు, అధికార భవనాలు ఇలాంటివన్నీ మన కోటపైకి ఎక్కుతా పోతే అన్ని మలుపులు కోట ఇవన్నీ కనపడతాయి. బస్ ఇట్లా మెట్లు ఎక్కిపోవాలా, అక్కడ చాలా పెయ్యి కెళ్ళాలి బస్ కోట. ఇవన్నీ కంటిన్యూ చూడండి బస్, చాలా స్టోరీ ఉంది. ఇక్కడ చూడండి కొండలు, రాళ్ళు, గుట్టలు, ఎంత ఒకప్పుడు కోటలు మెసేవి పైకి. ఆ కాలంలో ఇవన్నీ మెట్లు వేసారు. వీటి మీద గుర్రాల మీద పైకి వెళ్ళేవారు. చాలా పెద్ద కోట ఉంది ఇది. ఈ ప్రాంగణంలోనే అనేక దేవతలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఆంజనేయ స్వామి, వీరభద్ర స్వామి ఇలాంటివన్నీ ఎన్నెన్నో చిత్రాలు మనం చూడవచ్చు ఈ వీడియోలో. అలాగే ఈ కోట చుట్టుముట్టి ఆహారం అందకుండా చేసి లోపలి వారికి లొంగ తీసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ పండిన పంటలతో లోపాలున్నవారు ఏళ్ళు గడపలేరు. అందుకే ముస్లింలు 12 ఏళ్ళు ప్రయత్నించినా ఈ కోటను గెలవలేకపోయారనే ఓ కైపీయతు ఉంది. అయితే ఈ రక్షిత ప్రదేశం దాటి విశాలమైన మెట్ల గుండా పైకి వెళ్తే రెండవ ప్రాకారం వస్తుంది. దీనికి 3 సింహద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడండి పోతామంటే మీకు అర్థమవుతాయి సింహద్వారాలు. మొదటి రెండవది సింహద్వారాల పైన మన రాజ్య చిహ్నమైన దాని మీద ధర్మచక్రం, దాని వైపుల సింహాలు చెక్కబడి ఉన్నాయి. మూడవ సింహద్వారంపై ఇప్పుడు మన జాతీయ జలచరమైన తాబేలు కూడా ఉంది. ఈ ద్వారాల రాతిస్తంభంపై ఇప్పుడు మన రాష్ట్ర చిహ్నమైన పూర్ణకుంభం కూడా చెక్కబడి ఉన్నాయి. ఆనాటి విలుమ ప్రభువులు తమ రాజ టీవీకి బలానికి ప్రతీకగా సింహరూపాలుగా ధర్మపేక్షను చాటుతూ ధర్మచక్రాన్ని తమకు తమ ప్రజలకు శుభం కోరుతూ పూర్ణ కలశాలతో చెక్కించారేమో అనిపిస్తుంది చూస్తే. అయితే తాబేలు ప్రాముఖ్యత ఏమిటో తెలియడం లేదు. ఒకదానికి కొంచెం పైకి వెళ్తే రాజమందిరం, అంతఃపురం, సభావేదికలు చాలా ఉన్నాయి. రాజభవనానికి ఎడమవైపున ఎత్తైన కొండపై మన ఈ ఆలయంపై కొండపై అయితే ఒక రామాలయం కూడా ఉంది. మేము ఆ రామాలయం కూడా మనం చూడవచ్చు. ఆ రామాలయం ఇక్కడ రామాలయం చూసిన తర్వాత ఒక ఈ కోటలోనే పూర్తిగా పైకి వెళ్తే కనుక సమీపంలో కోట సమీపంలోనే దగ్గరలోనే డౌన్లో ఓంకారేశ్వర ఆలయ స్వామి ఓంకారేశ్వరుడు ఆలయం కూడా ఉంది. నందీశ్వరుడు, దాంతో 3 శివాలయాలు ఉండే ప్లేస్ ఒకే ఆలయంలో పానవటం, శివలింగం అట్లా 3 ఉంటాయి ప్లేస్ లోపల. అది చూడండి ఇలా కొండపైకి మెట్లు ఎక్కి ఏర్పాటు చేశారు కొండపై. ఆలయం ఎడమ పక్క రాతిపైన కోనేరు కూడా ఉంది. ఆలయం కుడి పక్క గస్తి సైనికుల భవనం కూడా ఉంది. ఇక్కడి నుండి చూస్తే నలుదిక్కుల 10 మైళ్ళ ప్రాంతం కనిపిస్తుంది. దీంతో సుదీర్ఘ శత్రువుల కదలికలను గమనించే వీలు ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ ఆలయం ఓంకారేశ్వర ఆలయం దాటి ముందుకు వెళ్తే కుడివైపున అంతఃపుర అవశేషాలు కూడా కనిపిస్తాయి. ఎడమవైపున అలనాటి సంగీత నాట్య మధురిమలతో ప్రజలను అలరించిన సభావేదికలు సగం కూలిపోయి ఉన్నాయి. చెట్లు పెరిగి దర్శనమిస్తుంది. ఇక్కడికి 100 గజాలతో దూరంలో చుట్టూ రాతి కొండలు ఆవరించి ఉన్న కోనేరు కూడా ఉంది. అవి చూడొచ్చు ఇవన్నీ. ఇది ఇక్కడ ఒక మలుపు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక దర్వాజా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ కండు చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ కోట అంటే చుట్టూ ఉండదు. ఇవన్నీ అసలు ఈ కోటలోకి అసలు ఎవరు కూడా ప్రవేశించలేరు ఫ్రెండ్స్, అంత ఇదిగా ఉంది. అయితే ప్రతి గోడకు మనం గమనించవచ్చు ఈ పూర్ణ కలశాలు, గుర్రాలు ఇలాంటివన్నీ చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో. అయితే చాలా పెద్ద స్టోరీ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ గుర్రం ఉంది, దీనిలో రాళ్ళపురాల నుంచి
నర్మద ఊరుతున్న నీరు కోనేర శబ్దాల నుంచి ఎండిపోకుండా ఉంచింది. కొబ్బరి నీటి రుచి ఉందని స్థానికులు గర్వంగా చెప్తుంటారు. ఈ కోనేర అవతల ఉంది మేము వెళ్ళలేకపోయినాం. అయితే మొత్తానికి అయితే దీని పేరు అంటే వీడి దృశ్యం చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ కదా ఫ్రెండ్స్, వాటర్ అయితే ఏం లేవు, కొన్ని దాంట్లో ఉన్నాయి కొన్ని దాంట్లో లేవు. అయితే ఈ నీరు తాగితే శక్తి వస్తుందని నమ్మకం అంట, ప్రచారంలో కూడా ఉంది. కోనేటి పక్కనే రాతితో తొలిచిన హనుమంతుడి విగ్రహాలు కూడా మనం చాలా స్టార్టింగ్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకొక హనుమంత విగ్రహం కూడా వస్తుంది. మొత్తం హిందువులే పరిపాలించారు ఫ్రెండ్స్ ఈ కోటను. అది ఈ కోనేటి ఎగువ భాగాన కోట కొంతవరకు చెక్కు చెదరకుండా ఉంది. ఈ కోట ఈ అంతర్భాగంలోనే 5 పెద్ద ధాన్యగారాలు కూడా ఉన్నాయి, మనం పోయినట్టు చూడవచ్చు. వీటిలో టన్నుల కొద్ది ధాన్యాలు నిల్వ చేయొచ్చని ధాన్యగారాల గురించి రాస్తూ, వీటిలో ఒకటి 125,000 గరిష ఉందని, అందులో 120,000 పుట్లు ఒడ్లు పోయవచ్చని వెలుగోడి వారి వంశచరిత్రలో క్రీస్తు సదాశివ శాస్త్రి గారు రాశారంట. వారు విన్న పుక్కటి పురాణాన్ని రికార్డు చేసినట్టుగా కానీ ఇందులో కానీ నిజ నిజాలు అయితే పరిశీలించినట్టుగా లేదు. ఇప్పుడు అక్కడ కనబడుతున్న గరిసెల పరిమాణాన్ని బట్టి చూస్తే ఇది నిజం కాదని తేలుతుంది. సుమారు 30x10x10 గజాల కొలతలు గల 2 గరిసెలు ఒకదానికొకటి అనుకొని ఉన్నాయి. వీటిలో 4x4 అడుగుల 4 స్తంభాలు ఉన్నాయి. ఈ కొలతను బట్టి చూస్తే ఒక గరిసెలో మహా అయితే 1500 పుట్లు ధాన్యాన్ని మనం దాంతో నిల్వ చేయవచ్చు. అంతే ఫ్రెండ్స్, శత్రువులు ముట్టడి కంటే ఎక్కువగా కరువు కాటకాలకు ఎదుర్కొనేందుకు వీటిని నిర్మించారేమో అనిపిస్తుంది ధాన్యగారాలు. అది ఫ్రెండ్స్ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీ ఉంది, చెప్తాం ఫ్రెండ్స్ మీరు. ఈలోపు ఇక్కడ ఈ 2వ మలుపు దగ్గర ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనం ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని చెట్లు పెరిగినాయి, అంతా మొత్తం నీటి లేవు ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ ఇదంతా పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఇదంతా మంచిగా చేస్తే ఈ కోట సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇదంతా డెవలప్ చేయాలా, ఒక పర్యాటక స్థలంలో చూస్తే మేమైతే మధ్యాహ్నం వచ్చాం కానీ ఒక కరువుడు కనపడలేదు ఫ్రెండ్స్. నాకు నాయమ్మడి వచ్చిన ఒక పెద్ద ఆయన సగదూరం వచ్చి అంత పైకి ఎక్కలేని చెప్పి మధ్యలోకి వస్తున్నాడు. అలాగే ఈ కోట పైకి ఇలా స్టెప్స్ చాలా బాగా కట్టించారు ఫ్రెండ్స్. ఎంత బాగా కట్టించారు ఆ కాలంలో, ఈ పైకి గుర్రాల పైకి వెళ్ళేవంట. అసలు ఈ కోట శత్రువులు లోపలికి ప్రవేశించడానికి దారే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని దారులు ఇక్కడ ఒక మలుపు దగ్గర, ఈ 2వ మలుపు. అసలుకి ఈ మలుపు దగ్గర ఒక కోట నిర్మాణం, దర్వాజా, ఆ దర్వాజాకు ఉన్న పూర్ణకుంభాలు, గుర్రాలు, అటువంటి చిత్రాలు ఎన్నో మన 2 పూర్ణకుంభాలు, ఈ 2వ మలుపు ఫ్రెండ్స్. ఇది ఇట్లా కట్టించారు. ఆ మలుపు పైన గుర్రాలు చిక్కబడి ఉన్నాయి. గోడ కొంచెం ఇక్కడ కొద్ది శిథిలా వ్యవస్థ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కిందికి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది అది. ఇంత అంత డౌన్ ఉండి నాయమ్మడు ఒక పెద్ద ఆయన చెప్పాక పాపం ఎక్కడాక ఎందుకు ఇబ్బంది పడతావు, సగం చూసి సగం దూరంలోనే డ్రాప్ అయిపోయినాడు. నేను ఒక్కని పైకి వెళ్తున్నా, కానీ ఒక్క మనిషి కూడా లేడు ఫ్రెండ్స్. నేను మిట్ట మధ్యాహ్నం పోతే ఎండపోతున్నా, ఒక్కరు కనపడలేదు నాకు. నేనైతే మొత్తం ఒక్కరిని భయపడకుండా ఈ కోట మొత్తం పైకి వెళ్ళి మొత్తం వీడియో మొత్తం మిస్ కాకుండా మొత్తం తీసేపేసి నేను వదలకోకుండా ఇక్కడ. ఎందుకంటే మనం ఈ కోటలో కనీసం 2-3 ఉంటే మనం ధైర్యంగా వెళ్ళచ్చు ఫ్రెండ్స్. పైకి మనం రాక ఈ కోట పైకి వచ్చాం, ఒక్క మనిషి కూడా కాలేదు అసలు. మిట్ట మధ్యాహ్నం మనమంతా హైదరాబాద్ నుండి 110 కిలోమీటర్లు వచ్చాము, మిస్ కాకపోకుండా అయితే ఇది తీయాలి కదా ఫ్రెండ్స్. ఇది 2వ మలుపు ఫ్రెండ్స్, ఇది 3వ మలుపు అనుకుంటా. అది ఫ్రెండ్స్, ఈ దుర్గానికి సమీపంలో మాధవనాయని కుంట పర్వతాలు, చెరువులు, వేదాది చెరువులు ఉన్నాయంట. ఇది ఆయా రాజులు నిర్మించినవి అంట. పర్వతరావు చెరువు కింద ఇప్పటికీ సుమారు 2,000 ఎకరాలు సాగు అవుతుందంట. దుర్గంలో ఒకే చోట దొంగబండ ఉండేదట, ఇంకా ఉందా? సుమారు 20-25 అడుగుల ఎత్తుతో చిట్ట చివర కేవలం 1-2 అడుగులు వేయడానికి సరిపోయే స్థలంతో ఉండేదట. శిక్షపడ్డ వారిని దాని మీదకు నిచ్చెన సాయంతో ఎక్కించి నిచ్చెన తీసేవారట. అక్కడి నుండి కింద పడకుండా ఉండాలంటే
శిక్ష పూర్తయ్యేంత వరకు రెప్ప కూడా మూయకోకుండా అప్రమత్తంగా ఉండాల్సిందేనట. ఈ ఇప్పటికీ దుర్గంలో ఆ రోజుల నాటి నాణ్యాలు దొరుకుతున్నాయట. వర్షం పడితేనక ఈ కోటలో నాణ్యాలు దొరుకుతాయట. వర్షాకాలంలో ఈ దుర్గంలో నాణ్యాల వేట పరిపాటేనట. నిజానికి పాత దేవరకొండలో ఎన్నో కుటుంబాలు ఈ విధంగా బాగుపడ్డాయని వినికిడి. ఈ కోట ఎక్కడానికి అన్ని వైపులా ఎనిమిది చోట్ల ఆంజనేయ స్వామి రూపాలు ఉన్నాయట. మనం నాకైతే ఒక మూడు కనపడ్డాయి. అంత శిథిలావేశం మనకి ఆడేముందో మాకేం తెలుస్తుంది, చెప్పే గైడ్ లేరు. మనం ఏ విధంగా మిస్ చేయకోకుండా ఇది మూడో మలుపు స్టోరీ, పెద్ద స్టోరీని చెప్పేసి ఈ దేవరకొండ ఫోర్టు. ఈ దుర్గంలో ఆంజనేయ స్వామి రూపాలు శిలలతో తొలిచారని, అంటే ఆంజనేయ స్వామి ఆ దుర్గాన్ని అష్టదిగ్బంధన చేశాడని చెప్తారు. గుట్ట ప్రాంగణంలో నల్లరాయి బసాల్ట్తో నిర్మించిన ఓ దేవాలయం పూర్తిగా కూలిపోయిదట. దుర్గంలో పురాతనమైన శిథిలమైన శివాలయం, రామస్వామి, గోపాలస్వామి దేవాలయం ఉన్నాయి. యాచమ్మ నాయుడు ఈ దుర్గ నిర్మాణం చేపట్టక ముందే ఈ గుట్టపై బహుశా ఒకటో రెండో ఈనాటి పోచమ్మ గుళ్ళలాంటి చిన్న ఉండి ఉంటాయి. అందుకే ఇది దేవరకొండగా పిలువబడుతుందేమో అని క్రమంగా అది పేరు. ఈ దుర్గానికి కొండాంచున ఉన్న గ్రామానికి కూడా ప్రాకిందేమో. ఈ దుర్గంపై ఉన్న శివాలయంలో స్థానికులు మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుపుకుంటారు. 90 సంవత్సరాల క్రితం కూడా వరకు కూడా ఏకాదశి ఉత్సవాలు జరుపుకునేవారట ఈ కోటలో, ఈ కిల్లాలో. 90 సంవత్సరాల క్రితం వరకు కూడా దసరా రోజున కోటలో కచేరీ అలంకరింపజేసి అచ్చట అప్పటి నైజాం వారి ఆదేశాల ప్రకారం తత్సంబంధిత తహసీల్దారులు మామూలు మర్యాదలు జరిపేవారని 9 హజారి గ్రామాల నుండి 9 వేటలు వచ్చేవని వెలుగోటి వారి వంశ చరిత్ర ద్వారా తెలుస్తుంది. తురుస్కరుల పాలనలో వచ్చాక గుట్ట ప్రాంగణంలో ఉన్న రామాలయాన్ని మసీదుగా మార్చారట. దుర్గంలో 2-3 గుళ్ళున్నాయి. వాటిలో శిల్ప సంపద ఏమాత్రం లేదు. రేచర్ల రాజులు తమ ఆదాయంతో అధిక భాగం రాచకొండ, దేవరకొండ కోటల నిర్మాణానికి ఇతర రాజులతో యుద్ధాలతోనూ ఖర్చు పెట్టి ఉంటారని. అయితే మాధవ నాయుడు ఉమామహేశ్వర స్వామి నిర్మించిన మండపం కొంత శిల్ప సంపదతో కూడియిందని దేవరకొండ రాజులు సాహిత్య పోషణలో బాగానే కృషి చేశారంట. ఈ దుర్గంలో ముఖ్యంగా సూపర్లను ఆకట్టుకునేది ఈ దుర్గం నిర్మాణంలో వాడిన పెద్ద పెద్ద శిలాఫలకాలు, శిలాదూరాలను. మధ్యయుగంలో హిందువులు నిర్మించిన చాలా గిరిదుర్గాలు కూడా ఇది సాధారణంగా 6 నుంచి 15 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 1.5 నుంచి 2 అడుగుల మందంతో ఉన్న శిలాఫలకాలు తరచూ కనబడుతూ ఉంటాయి మనకు. సున్నం వగైరా బైండింగ్ మెటీరియల్ వాడకుండా ఇటువంటి రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చి ఎత్తైన ప్రాకారం నిర్మించేవారంట చుట్టుకారంబడి ఈ కోట చుట్టూ. మొదట ఈ శిలాఫలకాలను గుట్టల్లో నుంచి పెద్ద పెద్ద రాతి గుండలతో నుంచి తొలవడం, వాటిని ఒక్కసారి వేటవాళ్ళుగా ఎన్ని నిర్మాణ స్థలానికి చేర్చడం, వాటిని సమతలుగా కావలసిన పరిమాణాల్లో చెక్కడం, చివరకు వాటిని ఒక్కసారి 20 అడుగుల ఎత్తు వరకు కూడా లేపి ఎత్తైన ప్రాకారాలను నిర్మించడం, రాయికి మధ్య దాదాపు చీమలు కూడా దూరడానికి సందులేని విధంగా అమర్చడం, ఇవన్నీ ఆలోచిస్తే పెద్ద ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. ఆ కాలంలో వారు ఇంత పెద్ద పెద్ద బరువైన రాళ్లను ఎలా హ్యాండిల్ చేయగలిగారని ఆలోచనలో మనకు అంతు చిక్కదు. అదేనమాట, సివిల్ ఇంజనీర్ కూడా పనికిరాడు అంత బాగా అడిసి సర్పంచి ఈ కోటను. ఇది మనం వీడియోలో చూసే దానికంటే దగ్గర పోయి చూస్తేనే తెలుసు సర్పంచి ఈ కోట ఎలా ఉంది అనేది. అది ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియో మనం ఏ మిస్ కాకుండా చూసాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద ఉండే ప్రాకారాలు, అక్కడ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ మనం దూరం వెళ్ళలేము. ఇక్కడ నుండి దేవరకొండ ఫోర్టు మొత్తం చూడొచ్చు ఫ్రెండ్స్ మనం. ఈ పైన రామాలయం కూడా ఉంది ఈ గుట్ట పైన.
పెద్ద పెద్ద చెరువులు కూడా ఉన్నాయంట అడవులలో. అది ఫ్రెండ్స్, అయితే దీన్ని బట్టి చూస్తే మనం ఊహించలేం ఫ్రెండ్స్, ఇది ఎట్లా కట్టించారనేది. ఆనాడు మనుషులు ఎంత హైట్ ఉండేవాళ్ళు ఏం. మరి ఇక్కడ చూస్తే దేవరకొండ మొత్తం అదంతా చూడు మెస్ అంతా, అంత దేవరకొండ టౌన్ అంతా కనపడతాయి మనకు. ఈ దేవరకొండ నల్గొండ డిస్టిక్కి వస్తాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ పట్టణం ఏంటి మొత్తం చూడొచ్చు. ఆ దేవరకొండ బస్టాండ్ నుండి ఆ గాంధీ రోడ్ అంటారు ఫ్రెండ్స్, గాంధీ రోడ్ వచ్చి చక్కగా కూడా కనపడతాయి ఫ్రెండ్స్ మనకంతే. నడుచుకుంటూ రావచ్చు, ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే, 1.5 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ బస్టాండ్ నుండి ఈ కిల్లాకు. ఇదంతా రామాలయం, మనం చూసేదంతా ఇక్కడ ఒక రామాలయం. ఆ కాలంలో కట్టించింది రామాలయం అంటే ఫ్రెండ్స్. లోపల విగ్రహాలు కూడా ఉన్నాయి, తాళం వేశారు కానీ మనం లోపల నుండి తీసాం, కిటికీలో ఉండి ఈ దర్వాజాలో ఉండి తీసాం డోర్ మీదండి. హిందువులు నిర్మించిన కోటలలో సాధారణంగా మోటారుతో సున్నంతో కానీ మట్టితో కానీ కట్టినవే అని అంటారు. మోటారు వాడడం వలన ప్రతి రాయిని చెక్కి అవసరం తగ్గిపోయి తలపెట్టి నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేసుకోవచ్చు. దేవరకొండ దుర్గంలో మోటారుతో కట్టిన కట్టడాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కాక 100 సంవత్సరాల క్రితం గట్టిగా కట్టిన మట్టి గోడలు పూలి వాటి కప్పులు శిథిలమయ్యి కూడా అవి కూడా కొన్ని మనకు కనపడతాయి. నిటారుగా దర్పంగా నిల్చునే ఉన్నాయి అవి ఇప్పుడు కూడా. అయితే ఇరదాచనాయుడు, యాచమనాయుడు క్రీస్తు పూర్వం 1295వ సంవత్సరం నుండి 1325 సంవత్సర కాలం వాడు అంటే అతను కనీసం క్రీస్తు శకం 1320 సంవత్సరం ప్రాంతంలో ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించి ఉండాలి. అతని కుమారుడు సింగమనాయుడు రాజకొండలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి దేవరకొండ కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడంట. సింగమనాయుని ద్వితీయ పుత్రుడు మాదనాయునితో ప్రారంభించిన పద్మనాయక రాజులు రాచకొండ దేవరకొండగా స్థావరంగా మొత్తంగా తెలంగాణను కొంతకాలం రాజమహేంద్రవర ప్రాంతాల వరకు పాలించారట. క్రీస్తు 1417వ సంవత్సరం నుండి 1420వ సంవత్సరం మధ్య ప్రాంతంలో కుమార వేదగిరి నాయుడు ధరణికోటపై యుద్ధానికి వెళ్ళి పెదకేమటి వేమారెడ్డి తమ్ముడైన మాచారెడ్డిని కూడా వధించాడు. ఇందుకు ప్రతీకారంగా లేక కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికి కానీ విస్తరణ కాంక్ష లేకుండా ఈనాటి గోరిల్లా కమాండో దాడుల్లో ఆనాటి వారు మెరుపు దాడులు చేసి వారి పగలు తీర్చుకున్నారేమో. ఇందులో ఏదైనా కావచ్చును, ఇప్పుడు చెప్పడం కష్టం. క్రీస్తు 1460వ సంవత్సర ప్రాంతంలో సుల్తాన్ హుమాయూన్ సేనాని ఖాజా ఖాన్ నిజాం హుల్ ముల్కు ఈ కోటను ఆక్రమించి ప్రయత్నించగా కళింగ రాజైన కపిలేశ్వర గజపతి సహాయంతో బహుమనిలను ఓడించడమే కాకుండా అంతకుముందు ఓడిన రాచకొండ, త్రిభువనగిరి, ఓరుగల్లు మొదలగు దుర్గాలన్నింటియు పద్మనాయకులు తిరిగి గెలుచుకున్నారు. ఆ తర్వాత క్రీస్తు 1477 సంవత్సరంలో కపిలేశ్వరుని మరణంతో సుల్తాన్ మహమ్మద్ షా పంపగా నిజాం ఉల్ ముల్క్ ఇబ్రహీం సేనాని క్రీస్తు 1475వ సంవత్సరంలో క్రీస్తు శకం 1475 సంవత్సరం నాటికి తెలంగాణను గోల్కొండ సహాయంతో పూర్తి వశం చేసుకున్నాడు. దీనితో స్వతంత్ర పద్మనాయక రాజ్యం పూర్తిగా అస్తమించింది. క్రీస్తు శకం 1504వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం మధ్యకాలంలో విజయనగర రాజైన కృష్ణదేవరాయలు రాచకొండ దేవకొండ ప్రాంతాలను గెలిచి రాచకొండలో తన ప్రతినిధి వెంకటనాయకుడినిగా ఉంచాడంట. అయితే క్రీస్తు శకం 1529వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు మరణం తర్వాత దేవరకొండ కుతుబ్షాహీల ఆధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత డెక్కన్లో భాగంగా దేవరకొండ క్రీస్తు శకం 1687వ సంవత్సరంలో కుతుబ్షాహీలను ఓడించి మొఘల్ ప్రభువుల ఆధీనంలోకి మారింది. మొఘల్ బాదుషా మహమ్మద్ యొక్క సజీరైన నిజాం హుల్ ముల్కు ఢిల్లీ పరిస్థితులతో విసిగెత్తి తిరిగి వచ్చి హైదరాబాద్ రాజధానిగా
స్వాతంత్రం ప్రకటించుకొని 1720 సంవత్సరంలో ఆసఫ్ జాహీల పాలనకు నాంది పలికాడు. అయితే విలమరాజుల పాలన తర్వాత దేవరకొండ దుర్గం ఎన్ని చేతులు మారినా పూర్వపు ఔన్నత్యాన్ని విశిష్టతను ప్రాముఖ్యతను తిరిగి పుంజుకోలేకపోయింది. ఈ దుర్గాన్ని గెలిచిన రాజుల ప్రతినిధుల యొక్క రున్నారే తప్ప అసలు వారు ఎప్పుడూ లేరు. విలమరాజుల చేతుల నుండి ఈ దుర్గం జారిపోయాక ఇది తన ప్రాముఖ్యత పూర్తిగా కోల్పోయి కళావిహీనమైపోయింది. ఉదాహరణకు ఇబ్రాహిం కులీకుతుబ్ షా ఈ దుర్గాన్ని పెద్ద కుమారుని బందీగా ఉంచడానికి వాడుకున్నాడు. అది ఫ్రెండ్స్ ఈ కిల్లాను వాడుకున్నాడంట. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక శివాలయం ఉంది. ఆ రాజులు కట్టించిన కాలంలో శివాలయమే పాద శివాలయం. ఈ లోపల మనం చూస్తే మనకు ఈ ఆలయంలో మొదటగా విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోకి డోర్ దగ్గరికి వేశారు, చూస్తాం పేసి ఓపెన్ ఉంది, లోపలికి వెళ్ళిపోతున్నాము. ఈ లోపల శివాలయము, నందీశ్వరుడు, లోపల 3 శివలింగాలు ఉన్నాయి పేసు, కింద ఒకటి పైన 2 ఉన్నాయి పేసు. ఇవి తాళం వేసారు. ఇక్కడ ఎవరు మనుషులు లేరు పేసు అసలు. మనమైతే ఏదో వచ్చిన పని అయితే అయింది, మనం ఇక్కడి నుంచి తీస్తున్నాము. పైన 2 శివలింగాలు, కింద 1 శివలింగం. ఈ శివలింగం ఎదురుగా నందీశ్వరుడు. ప్రతి ఆలయంలో శివాలయంలో నందీశ్వరుడు ఉంటాడు. అది ఫ్రెండ్స్ వీడియో మీరు లెంత్ ఎక్కువైన వాడికే స్టోరీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మేము ఒకడు మిస్ చేయకుండా తీసాము వీడియో. మటుకు చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. కాకతీయ భానుడు ద్వితీయ ప్రతాపరుద్రుడు చక్రవర్తి అస్తమించడంతో సామంతులు స్వాతంత్రమును ప్రకటించారు. అశీతి వరాల సింగమనాయుడు అని బిరుదు వహించిన రేచర్ల సింగమనాయుడు రాచకొండ యందు పద్మనాయక సామ్రాజ్యానికి పునాదులు వేశాడు. విజయవాడ దుర్గాధికుడైన పూసపాటి మాధవవర్మ క్రీస్తు శకం 1661 సంవత్సరంలో రేచర్ల సింగమనాయకుడిగా మరది అయిన చింతలపల్లి సింగమనాయకుడిని జల్లిపల్లి కటలో బంధించాడు. అతడిని విడిపించడానికి రేచర్ల సింగమనాయుడు జల్లిపల్లి కోటను ముట్టడించగా మాధవర్మ సింగమనాయుని జయించడం దుస్సాధ్యమని తలచి మాయ రాయభారం జరిపి సింగమనాయుడిని పొడిపించి చంపించారు. ఈ విషయం తెలుసుకున్న సింగమనాయుడు పుత్రులు ఆనపూతనాయుడు, మాధవ నాయుడు జల్లిపల్లికి చేరుకొని క్షత్రియరెడ్డి కమ్మ బలగాలను మొగులూరి దుర్గ సమీపమైన చెంజర్ల ప్రాంతంలోకి ఎదుర్కొని వాటితో ఘోరమైన రణము సల్పి వారిని పరిమార్చి తమ తండ్రిని శత్రు రక్తముతో తిలతర్పణం ములిపించాడు. రణము కుడిపోరు ఆ తర్వాత కొంతకాలమునకు ఈ సోదరులు నినుకూర్తిని కోటను ముట్టడించి 101 రాజుల శిరములు ఖండించి 30 రాజులను చెరబడి రణదేవతను పూజించి వారి బలి పెట్టారంట. రాచకొండ సామ్రాజ్య స్థాయి అందుకున్న తర్వాత దేవరకొండను ఉపరాజధానిగా చేసి అసపోతనాయుడు తన సోదరుడు మాధవనాయుడుకు దేవరకొండ దుర్గాన్ని అప్పగించాడట. దుర్గ నిర్వహణ బాధ్యతలు మేనమామ అయిన పైశాల గన్నమనాయుడు, ఆ తర్వాత పైశాల కృష్ణమనాయుడు నిర్వహించారు. మాధవనాయుడు దేవరకొండ దుర్గానికి దక్షిణంగా దుర్గాన అనుకొని ఉన్న మాధవనారపురం అనే గ్రామానికి నిర్మింపజేసి అందులో వసించుతూ దేవరకొండ మొదలగు రాజ్యమును ఏలాడు. కానీ కాలక్రమాన మాధవాపురం కూడా దేవరకొండ దుర్గానికి దక్షిణంగా దుర్గాన అనుకొని మాధవాపురం అనే గ్రామానికి నిర్మింపజేసి అందులో నివసించుతూ దేవరకొండ మొదలగు రాజ్యములను ఏలాడు. కానీ కాలక్రమాన మాధవాపురం కూడా దేవరకొండగానే నామాంతరం సంతరించుకుంది. మాధవనాయుడు శ్రీశైలమునకు శోభానములను కొంతవరకు గోపుర మండప ప్రాకారాలను కట్టించాడు. శ్రీశైలోత్తర ద్వారమైన ఉమామహేశ్వరమునకు కేంద్రముగా అతి సుందరమైన దృఢమైన శిలా మండపాన్ని నిర్మింపజేశాడు. 2వ అసపోతనాయుని కుమారుడు చిన్న వయస్కులైనందున అతని తమ్ముడు మాధవనాయుడు రాచకొండను 10 సంవత్సరాలు పరిపాలించాడట.
అదే ఫ్రెండ్స్, వీడియో చెప్పే కొద్ది చాలా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. ఇది మిస్ కాకుండా మీరు స్టోరీ ఇంట్రెస్ట్ వినండి. ఇతని కాలంలో బహుమని సుల్తాన్లతో వైరం తీవ్ర స్థాయికి చేరుకుంది. అహ్మద్ షా మాల్వా గుజరాత్ యుద్ధాలతో నిమగ్గుడై ఉన్నప్పుడు మాధవ నాయుడు అంతకుముందు చేజారిపోయిన తెలంగాణ దుర్గాలన్నింటినీ సాధన చేసుకున్నాడు మాధవ నాయకుడు. గొప్ప విధ్వంసుడు క్రీస్తు శకం 1427 సంవత్సరంలో రామాయణానికి రాఘవీయం అనే వ్యాఖ్యను కూడా వ్రాసి శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు. అతని భార్య నాంగాంచిక క్రీస్తు శకం 1429 సంవత్సరంలో రాచకొండ సమీపంలో నాగసముద్ర అనే చెరువు నిర్మించింది. మాధవనాయని పుత్రుడు 7వ తరానికి చెందిన పెద్ద వేదగిరి నాయుడు సింగ భూపాలీయము ప్రకారం మాధవనాయుడికి ఇంకా కొంతమంది పుత్రులు ఉన్నట్టు తెలుస్తున్న వారి వివరాలు తెలియవు. ఇతను దేవరకొండను ప్రధాన రాజధానిగా చేసుకొని రాచకొండను నేలుతున్న సింగమనాయుడు ధర్మనాయుడు గారులతో కలిసి ఓరగల్లు త్రిభువన మొదలగు రాజ్యాలన్నీ గెలిచి పాలించాక ఇతను ఏకశిలానగర సమీప శాత్రవారణ్య దహన దావాలన అనే పౌరుష నామాన్ని పొందాడు. పెద్ద వేదగిరి ఆస్థానంలో రామాయణ అంధ్రీకరణి శాకల్య అయ్యలారుడు పూర్తి చేశాడు. మాధనేని మంత్రి అయిన పోతరాజు తమ్ముని కుమారుడు గౌరమునకు సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదు కూడా ఉండేది. పెద్ద వేదగిరి నాయుడు జ్యేష్ఠపుత్రుడైన రామచంద్ర నాయుడు బండికను దగ్గర అనేక కన్నడ సర్దారులను ఓడించాడు. కర్నూలు రాజ్యంలో ప్రవేశించి దేశాన్ని కొల్లగొట్టాడు. చివరకు బుక్కరాయలు చేతిలో ఓడిపోయాడు. అతని సోదరుడు కుమారుడు మాధవనాయుడు దేవరకొండ రాజధాని మీదకు దండెత్తి వచ్చిన ఎర్రకృష్ణనాయుడు ఓడించాడు. వలిగొండ దుర్గంపై దండెత్తి దాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ కుమార మాధవనాయుడు ముగ్గురు పుత్రులు అందు జ్యేష్ఠుడకు సూర్యనాయుడు అనే యుద్ధాల్లో గెలిచాడు. ద్వితీయుడైన కుమార వేదగిరి నాయుడు ధరణికోటను ముట్టడించి కొండవీటి రాజైన పెద్ద కోమటి వేమారెడ్డి సోదరుడు డగు మాచారెడ్డిని వధించి అతని బొమ్మను తన తమ్మపడిగేలో ధరించాడు. తాము వధించిన శత్రువుల రాజుల బొమ్మలను వేయించి అవి మోకాళ్ళ కిందకు వేలాడేటట్టుగా నడుముకు కట్టుకొని తమ్మబడిగే గలనే వారు శత్రువుల రాజుల స్థానం తమ పాదాలక్కడ అని అవమానించేందుకు ఆనాటి రాజులు ఈ విధంగా చేసేవారట. అది ఫ్రెండ్స్, అమ్మా ఎంత పెద్ద స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఇది వీడియో చాలా ఎంత ఎక్కువ అయింది ఇది, అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. మీరు ఎంత చూడండి ఎంత. అది ఫ్రెండ్స్, ఈ సంగతి పెద్ద కోమటి వేమారెడ్డి విని వేదగిరి నాయుని మీదకు దండెత్తి వచ్చి యుద్ధం చేసి చంపి అతని ఆకృతిని తన తమ్ము వడిగేలో చెక్కించాడు. కుమార వేదగిరి నాయుడు తమ్ముడు లింగమనాయుడు ఈ అవమానాన్ని సహించలేక రాచకొండ లేలుతున్న 2వ అసపోత నాయుడుతో కలిసి కొండపై దండెత్తించాడు. దండెత్తించి వీటితోటి యుద్ధంలో పెద్ద కొమటి వేముడు మరణించాడు. అతని రూపును లింగమనాయకుడు తన తమ్ముడి వడిగలో ధరించడమే కాకుండా పెద్ద కొమటి వేమారెడ్డిని వంశబిరుదుగా ప్రసిద్ధిగాంచిన నందికంతపోతరాజు అనే కటారిని కత్తిని తెచ్చుకున్నాడు పెద్ద కొమటి వేమారెడ్డి. సంహారముతో పద్మనాయక రాజులను జయించుట సాధ్యం కాదని తలిచిన రెడ్డిరాజులు తన ఆస్థాన విధ్వంసుడు మహాకవి అయిన శ్రీనాథుడిని పద్మనాయక ప్రభువుల కడకు రాయబారిగా పంపాడు. కవి సార్వభౌముడైన శ్రీనాథుడు సాహితీ పక్షపాతులైన దేవరకొండ సామ్రాజ్యపతిని మెప్పించి నందికంత పోతరాజు కటారిని చేర్చాడు. అది ఫ్రెండ్స్, ఈ దేవరకొండ అంత పెద్ద చరిత్ర ఉంది. ఈ దేవరకొండ దుర్గం మన తలుక్కుమనే మానదు. అది ఫ్రెండ్స్, దేవరకొండ మొత్తం చూడండి.